పోదులాయపల్లిలో ఇచ్చిన ల్యాండ్ కావచ్చు, గతంలో ఇచ్చిన ల్యాండ్, ఇవన్నీ ఆన్లైన్ లేదు, ఏదో ఎలక్షన్ స్టెంట్ గా వాళ్ళు ఇచ్చినారు. ఇది ఓన్లీ ఆఫీసులకు మాత్రమే పరిమితం చేసుకున్నారు, కానీ ఆన్లైన్ లో లేదు. మరి ఎట్లా చూపించిందంటావు? అందరికి చెప్పిన కథలు నాకు చెప్తావా? ఇది విఆర్ వేడే ఎవరో విఆర్ఓ కూడా తెలుసా అడ్మిన్? ఇతను 3 నెలల కిందే నీకు సెలవు పెట్టిపోతే ఇతను విఆర్ఓ అంటావా ఇప్పుడు? మరి అన్నాడు చెప్పినారు చెప్పు రికార్డే లేదు. నీకు ఎలా వచ్చింది ఇది ఉన్నట్టు? హౌసింగ్ డేటాలో లేదు, ఇలా హౌసింగ్కే పంపిలే. ఒకటిన్నర సంవత్సరం వచ్చి నేను గాడిదలు కాస్తున్నా మనం ఇట. జస్ట్ రిమూవ్ హిమ్, తీసేసేయండి తీసేసేయండి. ఎంత ఎన్ని పేరు? సెవెన్ అయితే తీసేసేయండి. జరిగినప్పుడు ఏమైనా 10,000 20,000 30,000 ఏదైనా ఇచ్చారా? ఇవ్వలేదంటే ఆమె ఇన్సూరెన్స్ లో లేనట్టు అర్థమవుతుంది. ఇన్సూరెన్స్ లో ఉంటే ఈ పాటికి వచ్చేసింది. అప్డేట్ కాదు, ఇట్ హ్యాపెన్స్. నేను నెల కిందట కదా, మామూలుగా ఏంటంటే స్కీమ్లో చనిపోతుంటే 10,000 20,000 ధన సంస్కారాలు ఇస్తారు. అర్థమవుతుంది. దాని తర్వాత మిగతాది 2 లక్షలు 5 లక్షలు ఇస్తారు యాక్సిడెంట్. ఆ విధంగా రావాలి. నీకు అప్పటి నుంచి రాలేదు అంటే ఈమె ఇన్సూరెన్స్లో లేనట్టు. ఎవరు బీమా ఎక్కడ అడిగి రమ్మని సచివాలయం దగ్గర రమ్మని నువ్వు తీసుకుంటా. నిలబడు. కూర్చోండి.